గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ 12,300 స్థాయి పైన ఓపెన్ అయింది. ఆ తర్వాత ఒక ఓపెనింగ్ సెషన్లో ఇంట్రాడే రియాక్షన్ వచ్చి 12,300 కీలకమైన మద్దతు లెవెల్ నుంచి రికవర్ అయ్యి ఆ తర్వాత మార్కెట్ సెకండ్ హాఫ్లో పుంజుకొని చివరికి మార్కెట్ కొంచెం స్టడీగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. నిన్న అనుకున్న మార్కెట్ 12,300 లెవెల్స్ని ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉందని, ఆ రియాక్షన్లో మార్కెట్ 12,300 పైన సస్టైన్ అవ్వాలని. ఇవాళ మార్కెట్ రెండో కన్సిక్యూటివ్ డే, అంటే నిన్న బ్రేక్అవుట్ తర్వాత ఇవాళ రెండో రోజు కూడా స్థిరంగా క్లోజ్ అయింది కాబట్టి నార్మల్ మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. కానీ లాస్ట్ ఒక 10-15 మినిట్స్లో మటుకు ఒక హై నుంచి ఒక స్వల్ప రియాక్షన్ కనిపించింది. ఆన్ ద హోల్ మార్కెట్ అయినప్పటికీ స్థిరంగా ఉందనుకోవచ్చు. కానీ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇప్పుడు ప్రభావితం చేసే మేజర్ అంశం మనందరికీ తెలిసిందే, యుఎస్ ఇరాన్ టెన్షన్స్. ఆ టెన్షన్స్ ఒకటి కనుక లేకుండా ఉంటే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉంది. కానీ ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి, డౌ జోన్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఒక కంటిన్యూస్ ర్యాలీ తర్వాత కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. లాస్ట్ 2-3 రోజులు డౌ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ కొంచెం హయ్యర్ లెవెల్లో స్లో అయినట్టు కనిపిస్తోంది, ర్యాలీ కొంచెం స్పీడ్ తగ్గినట్టు కనిపిస్తోంది. మన మార్కెట్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా వీక్లీ చార్ట్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఓవర్బాట్ పొజిషన్ చూపిస్తోంది. అంటే మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి మనకి హయ్యర్ లెవెల్ ఎంతవరకు పెరుగుతుందనేది ఒకసారి చూడాలి. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ తోటి ఏ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ఒక 10-15% షార్ట్ టర్మ్లో రావాల్సిన ఒక అప్ ట్రెండ్ వచ్చి ప్రస్తుతానికి కొంచెం షార్ట్ టర్మ్ టార్గెట్స్ దగ్గర కనిపిస్తున్నాయి ఏ గ్రూప్ స్టాక్స్. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. ఇన్ జనరల్ చూస్తే కనుక మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే స్టాప్ లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 12,300 సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ లెవెల్ కింద కనుక రేపు ఎల్లుండి ఒకసారి రివర్స్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రిపేర్గా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ అనదర్ మేజర్ సెంటిమెంట్ ఇండికేటర్ అయిన బ్యాంక్ నిఫ్టీలో ఒక స్వల్ప కరెక్షన్ వచ్చింది. ఓపెనింగ్ సెషన్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కొంచెం రియాక్షన్ వచ్చింది, తర్వాత కొంచెం కోలుకోవటం చూసాము. కానీ బ్యాంక్ నిఫ్టీ మటుకు ఫైనల్గా ఒక స్వల్ప రియాక్షన్ తోటి మైనస్ తోటి క్లోజ్ అయింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీ లెడ్ బై హిందుస్థాన్ లీవర్ ఇంచుమించు 1.5% వరకు పెరిగింది. అలాగే మెటల్ స్టాక్స్ కూడా చూస్తే కనుక 1% వరకు పెరిగింది. పిఎస్సీ బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక స్వల్ప కరెక్షన్ కనిపించింది. ఐటీ స్టాక్స్ ఇవాళ ఇంచుమించు 1% వరకు పెరిగింది. మొన్న ఇన్ఫోసిస్ రిజల్ట్స్ తోటి మనకి ఇన్ఫోసిస్ స్టాక్స్లో బాగా ర్యాలీ వచ్చింది. సో ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో మళ్ళీ కొంచెం ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ ఒకసారి మన టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం, టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఈ టాప్ లూజర్ గెయినర్స్లో ఏమైనా ఒక పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక వేదాంత. వేదాంత ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 160 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉండడం మనం చూసాము. 160 లెవెల్ కల్లా వచ్చినప్పుడల్లా ఒక రియాక్షన్ రావడం చూసాము. ఇవాళ చూస్తే కనుక 160 లెవెల్స్ని టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ కనిపించింది, పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ ఒకసారి ఒక 165 దగ్గర క్లోజ్ అయినంత మాత్రాన ఫ్రెష్ అప్ ట్రెండ్ చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక వేదాంత ఒక సైడ్వేస్ ట్రెండ్లోనూ ఒక వీక్ ట్రెండ్లో ఉండడం అనేది మనం గమనించాము. ఓవరాల్గా వేదాంత చూస్తే కనుక 170 లెవెల్స్లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒకసారి మనం జూన్ జూలైలో చూస్తే కనుక 170-175 రూపాయల దగ్గర ఒక మల్టిపుల్ బాట్ టాప్స్ అనేది వీక్లీ చార్ట్లో ఏర్పడింది. ఈ మధ్య 135 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పెరుగుతుంది కాబట్టి 170-175 రీజన్లో వేదాంతకి ఒక చిన్న బ్రేక్ అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది వేదాంత పరిస్థితి. సో కొంచెం పీక్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే బ్రిటానియా ఇండస్ట్రీస్. ఈ ఎఫ్ఎంసీజీ మేజర్ 3,115 రూపాయల్లో క్లోజ్ అయింది, 2.3% పెరిగింది. ఇవాళ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఒక బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూసాము. అందులో బ్రిటానియా చూస్తే కనుక 3,000 రూపాయల దగ్గర గత కొన్ని వారాలుగా ఒక కన్సాలిడేషన్ కనిపించింది. కన్సాలిడేషన్ తర్వాత బ్రిటానియా ఇండస్ట్రీస్లో ఈ వారంలో ఒక స్ట్రాంగ్ అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉంది. అందులో బ్రిటానియా కూడా చూస్తే కనుక ఒక టెక్నికల్గా ఒక రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి షార్ట్ టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ హీరో మోటార్ కార్ప్ ఇవాళ కూడా ఒక పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడంతో హీరో మోటార్ కార్ప్ ఒక 2% పెరిగింది, 2,415 రూపాయల్లో క్లోజ్ అయింది హీరో మోటార్ కార్ప్. హీరో మోటార్ కార్ప్ ఒకసారి ఫండమెంటల్గా మనకు తెలిసిందే, తక్కువ ఈక్విటీ, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ, డీసెంట్ పెర్ఫార్మింగ్ ఒక మేజర్ బ్రాండ్ పేరున్న కంపెనీ హీరో మోటార్ కార్ప్.
టెక్నికల్గా చూస్తే కనుక 3,000 రూపాయల నుంచి 2,300 రూపాయల వరకు కరెక్ట్ అయింది హీరో మోటో కార్. ఈ లెవెల్లో 2,350-2,400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. జూలై 3వ వారంలో చూస్తే కనుక 2,300 రూపాయల దగ్గర నుంచి ఒక రివర్సల్ ఏర్పడింది, 2,900 రూపాయల వరకు పెరిగింది. అలాగే డిసెంబర్లో 2వ వారంలో కూడా చూస్తే కనుక 2,300-2,350 ఈ లెవెల్స్లో ఒక బాటం ఏర్పడింది. అలాగే ఇవాళ ఈ జనవరి 2వ వారంలో కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో ఒక బాటం ఏర్పడి రికవర్ అవుతుంది. సో షార్ట్ టర్మ్లో సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో హీరో మోటార్ కార్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్లో కనుక ర్యాలీ కనుక కంటిన్యూ అయితే హీరో మోటార్ కార్ ఇక్కడ నుంచి ఒక 10-15% వరకు రిటర్న్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక డీసెంట్గా ఉంది, మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీ, ఇందాక చెప్పినట్టు డెట్ ఫ్రీ కంపెనీ, అలాగే ఈక్విటీ కూడా చూస్తే కనుక తక్కువగానే ఉంది. సో ఏమాత్రం కొంచెం ఆటోమొబైల్లో సెంటిమెంట్ పాజిటివ్గా ఉందంటే ఇక్కడ నుంచి మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ హీరో మోటార్ కార్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఐటీసీ 1.6% పెరిగింది. ఐటీసీ చాలా కాలం చూస్తే కనుక క్వైట్గా ఉన్న స్టాక్. ఇవాళ ఈ 2 రోజులుగా చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ కనిపించడం అనేది మనం చూసాము. సో ఐటీ దాంట్లో చూస్తే కనుక మనకి ఎఫ్ఎంసీజీ మేజర్ అయినా ఐటీసీలో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. అలాగే ఒకసారి స్టాక్ టెక్నికల్గా చూద్దాం ఫస్ట్. అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనకి తెలిసిందే, ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా ఒకే రకంగా మేజర్ చేంజెస్ ఉండదు, ఇన్స్టెంట్ చేంజెస్ ఉండదు, అదే ఫండమెంటల్స్ అనేది జనరల్గా కంటిన్యూ ఉంటాయి, స్టాండర్డ్గా కాన్స్టెంట్గా ఉంటాయి, పెద్దగా ఆల్టరేషన్ అనేది ఉండదు. ఒకసారి ఐటీసీ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా షార్ట్ టర్మ్లో 310 రూపాయల నుంచి 240 రూపాయల వరకు పడింది. అలాగే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ లాస్ట్ 1 or 2 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 265 లెవెల్స్ నుంచి 235 పడింది. ఈ 235 దగ్గర ఐటీసీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే 3వ వారంలో ఒక బాటం ఏర్పడింది, 3వ వారంలో ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది, 3వ వారంలో కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. సో వీక్లీ చార్ట్లో 3 మేజర్ బాటమ్స్ తర్వాత ఐటీసీ ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. సో ఈ దీన్ని బట్టి చూస్తుంటే షార్ట్ టర్మ్లో ఒక బాటం కనిపించింది ఐటీసీకి, ఒక ట్రెండ్ లైన్ ప్యాటర్న్ నుంచి కూడా బయటపడి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక కొంచెం బేరిష్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది ఐటీసీ. టెక్నికల్గా చూస్తే కనుక ఒక మేజర్ డౌన్ ట్రెండ్ తర్వాత ఒక రివర్సల్ ఏర్పడింది వీక్లీ చార్ట్లో, మంత్లీ చార్ట్లో సపోర్ట్ తీసుకుంది. కాబట్టి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ 240 లెవెల్స్ నుంచి ఐటీసీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎలాగైతే ఇందాక మనం హీరో మోటార్ కార్ గురించి చెప్పుకున్నామో అదేవిధంగా ఐటీసీ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. సో కొంచెం మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ని తీసుకోవచ్చు ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీసీ. ఐటీసీ ఇది టెక్నికల్ పరిస్థితి. ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న ఒక మంచి కంపెనీ, పెద్ద బ్రాండ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ ఐటీసీ, కానీ గ్రోత్ స్ట్రాంగ్గా గ్రోత్ లేకపోవడం అని చూస్తున్నాం. కానీ ఇది ఒక ఆల్రెడీ టాప్ కంపెనీ కాబట్టి కొంచెం గ్రోత్ అదేవిధంగా స్టడీగా ఉంటుంది ఐటీసీ లాంటి కంపెనీస్లో. అలాగే ఐటీసీ చూస్తే కనుక ఈక్విటీ కొంచెం ఎక్కువగా ఉంది, కానీ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఐటీసీ చెప్పాలంటే డీసెంట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ స్ట్రాంగ్ టెక్నికల్స్ ఉన్న కంపెనీ. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక స్టాక్ పరంగా డీసెంట్ వాల్యుయేషన్స్ ఉంది. సో ఐటీసీ హీరో మోటార్ కార్ప్ లాగా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ బై పొజిషన్ని ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ సిప్లా. ఇవాళ 1.5% పెరిగింది సిప్లా. ఈ మేజర్ ఫార్మా కంపెనీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సిప్లా సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఈ లాస్ట్ 3-4 నెలలు చూస్తే కనుక 490 రూపాయలు 460 రూపాయలు మంచిదే ఊగిసలాట్టు ఉండడం అనేది చూస్తున్నాము సిప్లాలో. సైడ్ వేస్ రేంజ్లోంచి కొంచెం ఇప్పుడు మళ్ళీ రీసెంట్ వచ్చిన హై లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. అంటే రీసెంట్గా వచ్చిన హై చూస్తే కనుక 490 దగ్గర ఒక టాప్ ఏర్పడింది సిప్లాకి. 1-2 వారాల్లో 490 దగ్గర ఒక టాప్ ఏర్పడింది. అలాగే 3వ వారంలో, అలాగే 3వ వారంలో, అలాగే 1వ వారంలో కూడా చూస్తే కనుక ఇంచుమించు 490 దగ్గర ఒక మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది. అంటే ఆ లెసిస్ ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు బహుశా 5వ సారి కూడా 490-500 లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. ఏమాత్రం 490 పైన కనుక నిలబడిందంటే ఐటీసీ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 490 పైన కన్సిడర్ చేయొచ్చు సిప్లాని. ఇది టెక్నికల్ పరిస్థితి. ఫండమెంటల్గా ఒకసారి చూస్తే కనుక సిప్లా గురించి మనకు తెలిసిందే,
వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. కానీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఒక కాన్స్టెంట్గా ఉంది తప్ప ఒక స్ట్రాంగ్ గ్రోత్ అనేది కనిపించలేదు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొన్ని కంపెనీస్తో పోలిస్తే టారెంట్ కానీ ఆల్కమ్ కానీ బయోకాన్తో పోలిస్తే డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ సిప్లా. అండ్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ ప్రాఫిట్సే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ ఓకే, మిక్సర్గా ఉందనుకోవచ్చు, ఓవరాల్గా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు సిప్లా. ఇది టాప్ ఫైవ్ గైనర్స్ ఏ గ్రూప్లో. ఒకసారి టాప్ ఫైవ్ లూజర్స్ కూడా చూద్దాం ఏ గ్రూప్లో. ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్లో నిన్న నెగిటివ్ న్యూస్ చూసాము, సమ్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ కొంచెం పోస్ట్పోన్ అవడంతో నిన్న కూడా కరెక్ట్ అయింది ఎస్ బ్యాంక్. ఇవాళ కూడా కరెక్ట్ అయింది, 38.60 రూపాయల్లో క్లోజ్ అయింది, 8.3 శాతం పడింది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఇటీవల కాలంలో చూస్తే కనుక 35 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడటం మనం చూసాము. సో తిరిగి ఆ బాటం లెవెల్ని టెస్ట్ చేస్తుంది. సో ఇంకా చాలా కన్సర్న్స్ ఉన్నాయి ఎస్ బ్యాంక్. కానీ ఎక్కువ మాట్లాడే స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎస్ బ్యాంక్. ఎందుకంటే హై నుంచి చూస్తే కనుక ఎస్ బ్యాంక్ 30-35 రూపాయల దగ్గర ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. చాలామంది ఇన్వెస్టర్ల ఉద్దేశం కూడా ఏంటంటే బహుశా బాటమ్ అవుట్ అయిపోయినట్టేమో, ఒకవేళ 30-35 రూపాయల్లో కొంటే 100-200 రూపాయలు లాంగ్ టర్మ్ టు మీడియం టర్మ్ అవ్వచ్చు అనే ఉద్దేశం కూడా ఉంది. ఆ మధ్య చూస్తే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా అనుకున్న మాట వాస్తవమే. కానీ తర్వాత ఎన్పిఎస్ ఇష్యూస్, మేనేజ్మెంట్ ఇష్యూస్ రావడంతో ఎస్ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. సో ఆ కన్సర్న్స్ కొంచెమైనా తొలగితే అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే మార్కెట్ ఇంత అప్రిసియేషన్ అవుతున్నప్పుడు కూడా బ్యాంక్స్ అన్నీ కూడా ఇంత బాగా పెరిగినాయి, ఎస్ బ్యాంక్ మటుకు రివర్స్లో తగ్గడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి కొంచెం టెక్నికల్గా మనకి పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చి గెయిన్స్ కొంచెం నిలబడితే అప్పుడు బయింగ్ సపోర్ట్ వచ్చినట్టు, అప్పుడు అక్యుములేషన్ ఏర్పడుతున్నట్టు అనుకోవచ్చు, అప్పుడు కొంచెం మనం బై చేయొచ్చు, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్య సైడ్ వేస్ రేంజ్లో ఉంది, లోయర్ రేట్ నుంచి రికవర్ అయ్యి 15 లెవెల్స్ నుంచి మరి కరెక్షన్ రావటము. ఇవాళ 4% పడింది ఇండస్ఇండ్ బ్యాంక్. యూపీఎల్ కూడా బాగా పాజిటివ్గా ఉన్న స్టాకే, లాస్ట్ 1 ఇయర్గా బాగా అప్రిసియేషన్ ఉంది. కానీ ఈ మధ్యకాలం కరెక్షన్ ఉంది, 585 లెవెల్స్ దగ్గర 1.1% పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1529 రూపాయల్లో క్లోజ్ అయింది, 1% పడింది. మార్కెట్ ఇవాళ కొంచెం పాజిటివ్గా ఉన్న రిలయన్స్ పట్టడం అనేది కొంచెం మనం చూడవచ్చు. ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 3-4 వారాలుగా 1600 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు పడి మళ్ళీ 1700 రూపాయల సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ రిజల్ట్స్లో కూడా త్వరగా రాబోతున్నాయి, ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్స్ మీద కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తుంది. కానీ ఇవాళ ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక కొంచెం రియాక్షన్ కనిపించింది. బహుశా నేను అనుకుంటాం 1500 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, ఆ 1500 దగ్గర కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం నిలకడగా కోసి డే నిలకడగా క్లోజ్ అయ్యి 1500 పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. 1500 కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కొంచెం కాషియస్గా ఉంటే మంచిది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో 1500 కీలకమైన లెవెల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. నెక్స్ట్ స్టాక్ ఎస్బీఐ, 328 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ అనదర్ మేజర్ కంపెనీ, ఈ మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పటికీ ఎస్బీఐ లాంటి పిఎస్యు లీడర్ కొంచెం కరెక్షన్ అవటం మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఎస్బీఐకి 250 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 350 రూపాయల వరకు 20-35% వరకు పెరిగింది. సో 340-350 దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అయ్యి ఈ వారంలో కొంచెం రియాక్షన్ రావటం అందిస్తాం. మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఎలాగైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం రివర్స్లో డౌన్ సైడ్ కరెక్షన్ ప్రెషర్ కనిపిస్తుందో, అదేవిధంగా ఎస్బీఐ కూడా చూస్తే కనుక మార్కెట్ ఫ్లోతో కాకుండా మార్కెట్కి కాంట్రేరియన్గా కొంచెం కరెక్ట్ అవ్వడం కూడా మనం చూడొచ్చు. సో కాబట్టి దీన్ని బట్టి మార్కెట్లోనే కొంచెం హై లెవెల్లో సెల్లింగ్ వస్తుందా అనేది మనం కొంచెం గమనించాలి. సో ఇది మనకి టాప్ ఫైవ్ గైనర్స్, టాప్ ఫైవ్ లూజర్స్. ఒకసారి మిగతా జనరల్ స్టాక్స్కి వెళ్దాము, స్టాక్స్లో ఈ టాప్ గైనర్స్ చూద్దాం ఒకసారి. TV18 బ్రాడ్కాస్ట్ ఇవాళ 15% పెరిగింది. ఇవాళ TV18 బ్రాడ్కాస్ట్ చూస్తే కనుక మీడియా స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ బాగా ఒక రీబౌండ్ అయినాయి, అందులో TV18 బ్రాడ్కాస్ట్ కూడా బాగా పెరిగింది. ఒకసారి ఈ వారంలో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 25-20 రూపాయల మధ్యనే ఊగిసలాడుతూ వచ్చింది. ఈ వారంలో ఒక అమాంతమైన రికవరీ 22 రూపాయల నుంచి 28 రూపాయల వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా మీడియా స్టాక్స్లో పెద్ద యాక్టివిటీ లేదన్న విషయం అని తెలిసింది. మీడియా స్టాక్స్ చాలా స్లో అండ్ స్టడీగా ఉండడమే మనం చూస్తున్నాము, పెద్ద అప్రిసియేషన్ కనిపించలేదు కాబట్టి ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయొచ్చు. పైగా TV8 బ్రాడ్కాస్ట్కి 30-33 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది.
టాటా గ్లోబల్ బ్రివరేజెస్ ఇవాళ 10% పెరిగింది, 389 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా గ్లోబల్. టాటా గ్లోబల్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్, ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ అప్రిసియేషన్ కూడా వచ్చిన స్టాక్ టాటా గ్లోబల్ బ్రివరేజెస్లో. ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. టాటా గ్లోబల్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మే నుంచి చూస్తే 210 రూపాయల నుంచి స్లో అండ్ స్టడీగా ఆల్మోస్ట్ 400 రూపాయల వరకు పెరిగింది టాటా గ్లోబల్. స్ట్రాంగ్గా ఉన్నప్పటికీను టెక్నికల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ రన్అప్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ కరెక్షన్ లేకుండా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ పెరుగుతూ వచ్చింది టాటా గ్లోబల్. హోల్డ్లో ఉన్నప్పటికీను షార్ట్ టర్మ్లో కొంచెం ఓవర్బాట్ పొజిషన్ ఉంది, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. అది టెక్నికల్గా. ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉన్నట్టుంది, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న, ఒక మంచి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ టాటా గ్లోబల్ సర్వీసెస్. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈక్విటీ కూడా పర్వాలేదు, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఓవరాల్గా స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీ టాటా గ్లోబల్ ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే వల్ల 2612 రూపాయల్లో క్లోజ్ అయింది బ్లూ డాట్ ఎక్స్ప్రెస్. 7.5% పెరిగింది బ్లూ డాట్ ఎక్స్ప్రెస్. బ్లూ డాట్ మనకు తెలిసిందే, కొరియర్ లాజిస్టిక్స్లో ఉన్న స్టాక్ బ్లూ డాట్. ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. 3300 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆల్మోస్ట్ వచ్చి ఈ వారంలో పెరిగింది. ఈ వారంలో చూస్తే కనుక ఒకేసారి అమాంతంగా ఒక మ్యాసివ్ అప్ ట్రెండ్ అనేది బ్లూ డాట్ ఎక్స్ప్రెస్లో కనిపించింది. జనరల్గా కొన్నిసార్లు మనం చూడవలసింది ఏంటంటే, మార్కెట్ ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా పెరుగుతూ న్యూ పీక్లో ఉన్నప్పుడు చాలా స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేస్తుంటాయి. కొన్నిసార్లు మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు ఫైనల్ స్టేజ్లో, అంటే షార్ట్ టర్మ్లో ఒక కొంచెం పీక్ బాటమ్ టాప్అవుట్ అవుతున్న స్టేజ్లో కొన్ని అప్పటి వరకు ఏ స్టాక్స్ అయితే పెరగలేదో అటువంటి స్టాక్స్లో అమాంతంగా ఒక మూమెంట్ అనేది వస్తుంది చాలా స్టాక్స్లో మనం గమనిస్తే. సో కాబట్టి బ్లూ డాట్ కూడా ఇన్నాళ్ళు పెరగలేదు, ఇప్పుడు కొంచెం ఒక పెరిగింది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఫండమెంటల్గా కొంచెం హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ బేసికల్గా ఒక మంచి స్ట్రాంగ్ డివిడెండ్ ఇస్తున్న కంపెనీ బ్లూ డాట్. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్. సో ప్రస్తుతానికి బ్లూ డాట్ హోల్డ్ కేటగిరీలో ఉంది, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇండియా సిమెంట్ ఇవాళ 86.60 రూపాయల క్లోజ్ అయింది, 7.5% పెరిగింది. ఈ మధ్య చూస్తే కనుక సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్, ఈ సిమెంట్ సెక్టర్ గురించి కూడా మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనుకున్నాము. కొన్ని హెడిల్ బగ్ అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉందన్న విషయం మనం చెప్పుకున్నాం. ఈ స్టాక్ కూడా ఒక 7.5% పెరిగింది. సిమెంట్ ప్రైసెస్ కూడా పెరుగుతాయన్న వార్తలు కూడా మార్కెట్లో వస్తున్నాయి. సో నెక్స్ట్ టాప్ కపుల్ ఆఫ్ స్టాక్స్ చూస్తే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఏజీస్ లాజిస్టిక్స్, టాటా ఇన్వెస్ట్మెంట్, అవంతి ఫీడ్స్, జైకార్, లక్ష్మీ మెషిన్స్, ఐసీసీ సెక్యూరిటీస్, దీపక్ ఫెర్టిలైజర్స్, మ్యాగ్మా, ఫిన్కార్ఫ్, ఇన్ఫీబీమ్, ఇన్ఫోఇబుల్స్ ఇంటిగ్రేటెడ్, నెట్వర్క్ 18, గాడ్రేజ్ అగ్రవేట్, ఇవన్నీ కూడా యావరేజ్గా 4-5% స్ట్రాంగ్గా పెరిగాయి. సో అంద హోల్ లెవెల్ మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంది, స్థిరంగా క్లోజ్ అయింది 12300 పైన. సో లాంగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ రేపు కనుక మార్కెట్ ఏమాత్రం 12300 కనుక రివర్స్లో కనుక టర్న్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్, అప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.